కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ కంచుగచర్ల మండల డెవలప్‌మెంట్ ఆఫీసర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల డెవలప్‌మెంట్ ఆఫీసర్ కానూరి శిల్ప 19 న్యూస్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్ల గురించి పలు విషయాలు తెలిపారు. కృష్ణా జిల్లా కంచుగచర్ల మండలంలో 195 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయని ప్రతి పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన మెటీరియల్ పంపామని ఎంపీడీఓ కానూరి శిల్ప తెలిపారు. కంచుగచర్ల మండలంలో పరిటాల కంచుగచర్ల గొట్టుముక్కల గ్రామాలను సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తించామన్నారు. వాటిలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రజలందరూ నిరభ్యంతరంగా నిరాటకంగా తమ ఓటును వినియోగించుకోవచ్చన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో పోలీస్ బందోబస్తు ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మన మండలంలో 198 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. కౌంటింగ్ సెంటర్స్కి సంబంధించి అలాగే పోలింగ్ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసేసామండి. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా మన మండల ఆఫీస్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా రేపు వచ్చి వారి మెటీరియల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని రేపు సాయంత్రం కల్లా వారి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోయి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారండి. దీనికి సంబంధించి మేము మండల ఎన్నికల అధికారిగా నేను అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నామండి. అలాగే మన మండలంలో 4 అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. అలాగే 6 సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీలు అంటే గొడ్డుముక్కల అండి, పరిటాల, మొగులూరు, గనియాత్పురం. వాటి మీద మీరు ఎస్ఐ గారితో కోఆర్డినేట్ చేసి దీనికి సంబంధించి అన్ని భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అలాగే సమస్యాత్మక ప్రాంతాలకి, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకి మన జిల్లా కలెక్టర్ గారు మైక్రో అబ్జర్వర్స్ అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మనం సమస్యాత్మక మరీ సమస్యలు ఎక్కువ ఉన్న చోట వీడియోగ్రాఫర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అందరూ, ప్రజలందరూ కూడా నిరభ్యంతరంగా వారి ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. కంచుగచర్ల మండల ఓటర్లకు మీరేం చెప్పాలనుకున్నారు మేడం? ఓటింగ్ అనేది మనకి 9వ తారీఖు ఉదయం 6:30కి మొదలయ్యి 3:30కి ఎండ్ అవుతుందండి. అందరూ కూడా వారికి కేటాయించిన టైంలో ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే అందరికీ కూడా ఓటర్ స్లిప్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఎక్కడైనా ఎవరికైనా రాని పక్షంలో కనుక మనకు ఎలక్షన్ కమిషన్ వారు 20 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. వాటిల్లో ఏదో ఒకటి సబ్మిట్ చేసి అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ లాంటిది, బ్యాంక్ పాస్బుక్ లాంటివి, ఏదైనా గుర్తింపు ఉన్నది సబ్మిట్ చేసుకుని వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చండి.